नंदिनी आत्महत्यकु कुटुंब कलहाले कारणमंटोंदि स्कूल होंवर्क चेयनंदुकु मंदलिंचिन माट निजमे कानी नंदिनी आत्महत्यकु तमकु संबंधं लेदंटुन्न स्कूल करेस्पोंडेंट तो मा प्रतिनिधि फेस टू फेस हयत्नगर साई चैतन्य स्कूलों नंदिनी तुम्हें तरगति चुनाव नंदिनी मृति की संबंधी कारण आरोप बाधि बाधि कुटा आरोप निजमेत मन तो पंचा की स्कूल करेस्पॉन्डेंट प्रस्तम मैडम चपंडी असल जी नंदी एन रोज स्कूल को रावट मोदी एम जो असल स्कूल होंमवर्क चक्सा फस्ट मोदी होंमवर्स कंप्लीट ले इनकंप्लीट होंमवर्स कंप्लीट रम्मन चपा नैक्स्ट डे रे నెక్స్ట్ డే ఎందుకు రాలేదు అని ఫాదర్ కి ఫోన్ చేస్తే తన పన్ను నొప్పి ఉంది రాలేదు అన్నారు నిన్న మార్నింగ్ అమ్మాయి స్కూల్ కి వచ్చింది అంటే 9 ప్రేయర్ టైం లో హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాయని అన్న అంటే కంప్లీట్ అవ్వలేదు అన్నది ఇంట్లో కంప్లీట్ చేసుకొని రమ్మ ఈ రోజు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతే ప్రాబ్లం అవుతుంది కదా నీకు ఫార్మేటివ్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాను ఫస్ట్ వెళ్ళనంది తర్వాత వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి ఇలా ఉందండి పాప చేయలేదు హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి పంపండి అన్నాను సరే అన్నారు ఫాదర్ దాంతో పాప వెళ్ళింది ఇంటికి కుటుంబాలు ఎవరైతే నందిని పేరెంట్స్ గాని వాళ్ళ బంధువులు గాని చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని ఎంతో కాలంగా కులం పేరుతో వేధిస్తారు మమ్మల్ని ఎస్టీలు అనగానే దూరం పెడతారు అనేది వాళ్ళ ఆరోపణ దానిపైన మీరు ఏమంటారు సార్ నా దగ్గర ఉన్నది మొత్తం వాళ్ళే ఉన్నారు సార్ కాలనీ వాళ్ళే పిల్లలే ఉన్నారు అలాంటప్పుడు నేను వాళ్ళని అనడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా ఏమైంటది అనుకుంటున్నారు మీరు నందిని ఆత్మహత్యకు సంబంధించి కారణాలు ప్రత్యేకమైన కారణాలు ఇంటి విషయాలు ఏమైనా అయ్యి ఉంటాయండి ఎందుకంటే అమ్మాయి నిన్న మార్నింగ్ నా స్కూల్ నుంచి వెళ్ళిన అమ్మాయి ఈ రోజు మార్నింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధం లేదు అనిపిస్తోంది ఏమంటున్నారు పేరెంట్స్ ఏమంటున్నారండి మీరు మాట్లాడారా మీతో పేరెంట్స్ ఏమన్నా మాట్లాడారా సార్ ఇప్పుడు నిన్న మాత్రం నేను ఫోన్ చేసి మరీ అమ్మాయిని పంపించాను సార్ ఊరికే పంపలేదు అమ్మాయి కదా అమ్మాయిని ఎలా పంపిస్తాను ఇంటికి అమ్మాయిని పేరెంట్కి ఫోన్ చేసి మీ హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పంపించండి అమ్మాయిని అని చెప్పాను సరే అన్నారు తను కూడా తను మధ్యాహ్నం కూడా నాకు మళ్ళీ కాల్ చేశారు అమ్మ పాప మేమిద్దరం బయట ఉన్నాం మేడం మరి ఎలా అంటే కంప్లీట్ చేయనివ్వండి ప్రాబ్లం ఏం రాదు అని చెప్పాను ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నందిని క్లాస్మేట్స్ కూడా మనతో ఉన్నారు ఏం జరిగిందమ్మా అసలు నందిని ఎన్ని రోజులుగా స్కూల్కి రావట్లేదు మీతో అంటే రెగ్యులర్గా మీతో ఏమన్నా చెప్తుండేదా అంటే ఫ్యామిలీస్ మ్యాటర్స్ చెప్పేది సార్ మా నాన్న కొట్టాడు అంటే సమ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అలా చెప్పేది సార్ వాళ్ళ ఇంట్లో అయితే మోస్ట్లీ ఫ్యామిలీస్ కారణాల వల్లనే తను చనిపోయిందని అనుకుంటున్నాం సార్ నిన్న వెళ్ళి చూస్తే తన నోట్సెస్ నందిని నోట్సెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నావా అని అన్నాను సార్ నేను అయితే అవ్వలేదు ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి అయితే అవి కూడా కంప్లీట్ చేయవా నందిని అని అంటే తను అన్నది స్కూల్కి రాను నాకు ఇంట్రెస్ట్ లేదు స్టడీస్ పైన స్కూల్కి రావాలంటే ఇంకా ఇంట్రెస్ట్ లేదు అని అన్నది సార్ తను అయితే ఏంటి నందిని నీ ఐస్ ఇంత రెడ్గా ఉన్నాయని అంటే తన హెయిర్ ఎట్లానో ఉంది సార్ అయితే ఎందుకు నందిని నీ ఐస్ ఇలా రెడ్గా ఉన్నాయని అంటే ఏం లేదు అని అన్నది సార్ అయితే మీ పేరెంట్స్ ఏమనలేదా నువ్వు అలా అనేసరికి స్కూల్కి వెళ్ళను అనేసరికి అని అంటే మమ్మీ తిట్టింది ఇంకా మా నాన్న వస్తే ఇంకేమంటాడో తెలియదు అని అన్నది సార్ తను అంతే ప్రస్తుతం హయత్ నగర్ సిఐ నరేందర్ గౌడ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి అంటే ఆత్మహత్యకు సంబంధించి మీకు ప్రాథమికంగా అందినటువంటి ఫిర్యాదు గురించి చెప్పండి ఈరోజు ఉదయం నందిని అని చెప్పేసి ఇక్కడ ఈ బంజారా కాలనీలో ఉంటుంది సాయి చైతన్య స్కూల్లో అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది